దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా వెంకన్న భక్తులు ఉలిక్కిపడే సంఘటన. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 5 రోజుల క్రితం బయట పెట్టారో అసలు ఆ విషయాన్ని ఎలా చూడొచ్చంటారు? లడ్డూలో కల్తీ, అది కూడా జంతు కొవ్వు, ఎలా చూడొచ్చంటారు ఇదంతా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 165 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు, ఇది ఒక భగవంతుడి మీద హిందూ ధర్మం యొక్క సంస్కృతిని ఇంత పబ్లిక్గా చెప్పాడంటే అది ఆషామాషని ఎవరం కాదండి. ఇందుట్లో ఖచ్చితంగా పంది సోమరు, చేపల నూనె ఇలాంటివన్నీ కలిస్తాయి కాబట్టి ఆయన ల్యాబ్కి పంపించి వాళ్ళకి నిర్ధారణ తేలిన తర్వాత ఒక ముఖ్యమంత్రి గారు పబ్లిక్ ప్రకటన చేయటం అంటే అది సామాన్య విషయం కాదు. అది ఖచ్చితంగా జరిగింది కాబట్టే అతను నిర్ధారణ చేసుకొని కొంచెం అంతకు ముందే తెలుసు ఆయన సందిగ్ధ ఇచ్చాడు. కానీ ఇది దాచిపెడితే ముఖ్యమంత్రికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది. అదే సంస్కృతి ఇది తిరుపతిలో కొనసాగేది. అందువల్ల దీన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ దాన్ని ప్రకటించడం దానికి 100కి 100 కాదు 120 మార్కులు ఇవ్వాలి. అసలు 100 రోజుల పాలన అంతా అవినీతిమయం, అక్రమాలమయం, అందుకే దాన్ని తప్పించుకోవడానికి మాత్రమే ఇది ఒక దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అనేది ప్రధానంగా మరి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ చేస్తున్న ఆరోపణ. మరి అసలు జగన్మోహన్ రెడ్డి అనే అతను నీతిపరుడైతే సిఐడి ఆఫీసర్ నా మీద ఏమన్నా ఇప్పుడు రా, ఇప్పుడు వాళ్ళ బాబాయిని వివేకానంద రెడ్డిని ఎవరు చెప్పారండి? లోకేష్ నారావారు చంపారా? ఇవాళ ఎవరు బతుకు బయటపడింది? అట్లానే ఇది కూడా నీ ఎవరు బతికిందో బయటపడింది, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు నిలబడు, నేను చేయలేదు, నేను కనపలేదు, మీ ధర్మారెడ్డి గారు పెడితే వాడు బోరుకుంటాడు, వాడు కొడుకు చచ్చాడు, పాపం పండింది. ఇంకొకడు ఉన్నాడు, 2 సార్లు వాడికి ధర్మకర్త ఇచ్చావు, వాడు నీతిమంతుడే. మీరందరూ నీతిమంతులు అయితే రాండి సిబిఐ ఎంక్వైరీకి సహకరించండి, మేము చేయలేదు తప్పని దమ్మేది మీ దగ్గర. సిబిఐ ఏమంటే దమ్ము లేక చంద్రబాబు నాయుడు సిట్ అంటూ లోకల్ పోలీసులతో విచారణ మొదలు పెట్టించాడు అంటున్నారు కదా. ఏమండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇలా చేత రిపోర్ట్ తీసుకున్న తర్వాత సిఐడి ఎంక్వైరీ జరిగేది, సెంట్రల్ గవర్నమెంట్ గారు వస్తున్నారు. సరే ఇక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దృశ్య ప్రచారం అనుకున్నావు, కేంద్రం కూడా ల్యాబ్లో పరీక్ష చేయించిందిగా, దాన్నేమంటావు? దానికేమంటున్నారు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు నెంబర్లు అంటే ఈ వరద వాళ్ళకు కూడా అంటారని అంటే తప్పు ఒప్పుకున్నట్టు ఒక లెక్కలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మన హిందూ సాంప్రదాయ ప్రకారం వినాయకుడు దసరా తర్వాత కార్తీక మాసం మాలాధారణ వేసుకునే హిందూ భక్తులందరూ, ఇదిగో నేను కూడా నిత్య పూజకారుణ్ణి, యేసు ప్రభుని మనం తక్కువ చేసి అనకూడదు. అలాని మేము మనం ఒక వాహనం కంటే హిందువుడు, ట్రాక్టర్ కానిచ్చి, మోటార్ బైల్ కానిచ్చి, ఆటో కానిచ్చి, లారీ కానిచ్చి, ఏ వాహనం కన్నా మజీద్కి వెళ్ళి తాయితీ కడతాడు, యేసువరికి వెళ్ళి ప్రార్థన, వాడు డ్రైవరు ఎస్సీ అనుకుందాం అనుకోండి, తీసుకెళ్ళి ప్రార్థన చేపించుకుని కాయలు కొట్టుకొస్తాడు. ఇది మన హిందూ సాంప్రదాయం ఘోరం. ఇలాంటి గౌరవాన్ని అఘోరపరిచింది ఎవరో ఈ జగన్మోహన్ రెడ్డి కదా. నువ్వు తేల్చవయ్యా, నీ ప్రభుత్వం వచ్చిన కానిచ్చే వస్తున్నాయి జగన్నాథ రథశాఖలు వస్తున్నాయి అని చెప్పి వినాయకుడి గుళ్ళో బొమ్మల పల్లెటూరులో పక్క మా ఊర్లో జరిగింది. ఇది కావాలని రాజకీయ రంగు పొలిపింది. మన హిందూ సాంప్రదాయానికి భక్తి పాటలు పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిల పాటలు పెట్టి ఈ సంస్కృతి తీసుకొచ్చింది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే. ఇది మొమ్మాటకు నిజం. ఈ ఇవాళ కూడా మా ఊళ్ళో ఈఆర్ఓ మంజుల గారు, అది ఒక దొంగ వ్యవస్థ ఉండా చెరువు మాన్యం అమ్ముకోవటానికి గ్రామ ప్రెసిడెంట్ ఎవరండి, గ్రామానికి ప్రధమపౌరుడు భవనం సుబ్బారెడ్డి అనే వ్యక్తి, అతనికి ఉంది, అతను ఎవరి దగ్గరో తీసుకున్నాడు, అతను పని మనిషి దగ్గర వాళ్ళకు పనికి వెళ్ళేవాడు ఎస్సీల దగ్గర కొనుక్కున్నాడు, అప్పు ఇచ్చాడు, అప్పు ఇవ్వలేదు, దాన్ని వాల్చుకున్నాడు, పండించుకుంటున్నాడు, ఎవడో అడ్డం చెప్పరా. ఇలా ఈఆర్ఓ సంతకం పెట్టడం ఏంటి? అమ్మటానికి ఈయన, అమ్మటానికి ఈయన ఎవరు? పండించుకొని ఉన్నాడు. ఈ విషయం మేము బుర్రా రామంజన దగ్గర తెలుగుదేశం కార్యక్రమ గ్రామం తరఫున అందరు వెళ్ళి ఈ మెమోరాండం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది కనుక అమ్మటం జరిగితే ఇంతకుముందు ఎస్టీలు యానాదులు అమ్ముకుంటే సింగిల్ పట్టాలు కొన్నారండి రైతులు, దాన్ని ఎనిక్కిప్పించిన పరిస్థితి ఉంది. ఇది కూడా రామంజన గారికి మా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం. ఈ యొక్క ల్యాండు చెరువు మాన్యం, అది చెరువు కిందే ఉండాలి, అంతేగాని పండించుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు, అమ్మటానికి వాడేవాడో, కొట్టడానికి ఇంకోడేవాడో, ప్రభుత్వం అది ప్రజలు గ్రామానికి సంబంధించిందండి అది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఒక గ్రామ ప్రతినిధి అయ్యి ఉండి కూడా ఎవడన్నా తెలియనట్టు తప్పు చేస్తే మందలించాలి.
నీకు 400 ఓట్లేసి గెలిపించిన అందరు అన్ని పార్టీలు వాళ్ళు, సిగ్గుందా నీకు? సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక రోజా మాట్లాడుతూ అసలు ఏం జరగలేదు. 2003లో చంద్రబాబు నాయుడు తప్పించుకున్నాడు కానీ ఈసారి తప్పించుకోలేడు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? దీని బాగుందా? దీని ముండ 3000 లక్షలు ఇదేనండి, ఏంటంటే విఐపీలు 3000 లక్షలు అంట. ఎక్కడన్నా ఉందా చరిత్రలో? చెన్నారెడ్డి గాంచి చూసుకోండి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కూడా అంతమంది విఐపీలు బాగలేదండి. పోవటం ఆడ దేవరబట్టం, ప్రభు సిలువు బొమ్మలతో వెళ్ళిన బళ్ళు వాహనాలు ఎన్నండి. ఇది సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది రోజా? నువ్వు ఎన్నాళ్ళు పోయా? 3 నెలలకోసారి పోతావు, ఆడ ప్రెస్ మీట్ పడతావు, ఒక సెలవాడు కప్పుకుంటావు. వాడు ఉండవాడు కాడ ధర్మారెడ్డి గారు దొంగనా కొడుకు. ఇవాళ హిందువులు నిజంగానే ఇలా కొట్టాలి, ఎంపడబడి కొట్టాలి. ఎందుకంటే హిందువులు యేసు ప్రభుని కించపరచాలి, ఆ మతం పుచ్చుకునే వాళ్ళు ఉండరు. అల్లాని కించపరచాలి, ఇందాక చెప్పానే వాహనం కొంటే అల్లా దగ్గరికి పోయి పూజ చేసుకుని తాయిత్తు కట్టుకుంటారు. ఎందుకు కట్టుకుంటారు? కారు డ్రైవరు ఒక వాహనానికి ఎస్సీ డ్రైవర్ వాడు లైసెన్స్ అన్ని ఉంటే అతను తీసుకెళ్ళి చర్చికి వెళ్ళి పూజ చేపించుకురామని ఉంటాడు హిందువుడు. అన్ని మతాలను గౌరవించేవాడే హిందువుడు. అలాంటి హిందూ ధర్మానికి హాని జరిగితే హిందూ అనేవాడు ఊరుకుంటాడా? ఇదిగో నా బొట్టు ఊరుకునిద్దా, నా రక్తం ఊరుకునిద్దా 64 సంవత్సరాల వయసులో జగన్మోహన్ రెడ్డి, నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే, నీ పార్టీ వాళ్ళు నిజాయితీపరు, మల్లాది విష్ణు కూడా మాట్లాడారే బడుద్దాయ్, నువ్వు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో నీ కల్తీ మందు దాగి 5 రోజులు చనిపోయారు, నువ్వు మర్చిపోయావా? నువ్వు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉపయోగించుకొని ఆ కేసు మాఫీ చేసుకున్నావు గతంలో. ఇవాళ ప్రజలు మర్చిపోయారు కానీ పొలిటికల్ నాయకులు ఎవరు మర్చిపోరు మల్లాది విష్ణుగా. నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండవు, నీకు మాట్లాడటానికి కానీ అసెంబ్లీలో ఎక్కడ కానీ నీకు అసలు ఛాన్సే లేదు. ఇవాళ నువ్వు ఓడిపోయిన తర్వాత నువ్వు ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు సాక్షిలోకి. అసలు ప్రజల తలసరి ఆదాయం 2090 కోట్లు, 2,90,000 కోట్లు మన తలసరి ఆదాయం రాష్ట్రంది. సాక్షి పేపర్కి ఎంత? 3,00,000 కోట్లు. ఆ భారత సిమెంట్కి ఎంత? 1.90 కోట్లు. ఇంత డబ్బు నీ ప్యాలెస్ కట్టుకోవడానికి, రాడ్ వేసుకోవడానికి, ఒకదానికి ఇంటి పరికరాలకు 4 కోట్లు, రాడ్ వేసుకోవడానికి 6 కోట్లా? ఎవరి సొమ్మంత ప్రజలది? మాలాంటి రైతులు పన్ను కట్టే శిస్తు రైతు అర్థికేలు పడినాడు 20 రూపాయలు మున్సిపాలిటీకి. హోటల్లో ట్యాక్సు, వ్యాపారస్తుడు ట్యాక్సు, కాటన్ మిల్ ట్యాక్సు, మిర్చి వ్యాపారస్తుడు ట్యాక్సు, ఇంతమంది ట్యాక్స్ కట్టి ప్రజలకి పేదవాళ్ళకి సంక్షేమకరం అందించడానికి ఇవన్నీ కడుతుంటే నువ్వు చేసింది ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ నువ్వు రేపు నీ బాబా మీద కేసు కూడా ఉందిగా. సరే ఇవన్నీ కాదు, అసలు లడ్డూలో కల్తీయే జరిగితే గనక సిట్ కాదు, మాకు సిబిఐ విచారణ కావాలి అనే మాట అయితే గట్టికి చెబుతున్నారు కదా. సిట్ అంటే ఎందుకు భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారు వీళ్ళు. సిట్ అంటే ఏమన్నా అసలు ఇక్కడ స్థానికులు కదా, సిట్ అంటే స్థానిక నాయకులు, స్థానికులు డిపార్ట్మెంటు. నువ్వు స్థానిక డిపార్ట్మెంట్ ఆంజనేయులు గడు వాడు అమ్మాయి పాపం సినిమా యాక్టర్ బొంబాయి, ఆమెకి ఇక్కడ తెలుగు రాదు. ఆమె ఇక్కడ పొలం ఉందా? ఇక్కడ పొలం ఉందా? అసలు నీ ఫ్రెండ్ ఎవడు? ఆధారు వాడు ఎవరండి? జిందాల్ వాడు నీ ఫ్రెండు. వాడికి నువ్వు కడపలో స్టీల్ ప్లాంట్ ఒకటి అప్ప చెప్పావు, అది కట్టిందిలే 3 సార్లు నడువు వంచం కూడా కొబ్బరికాయ కొట్టావు. ఇటు ఉంగుని నీవు నడువు వంగలేవు, కిందకు వంగలేవు, కొబ్బరికాయ కొట్టలేవు, 3 సార్లు శంకుస్థాపన చేసావు. వాడు అది కట్టాడా? జేబులో నీ జేబులో డబ్బులు పడ్డాయి, నీకు ఫ్రెండు. ఆ అమ్మాయి మీద వాడు ఏదో మానభంగం చేయకపోతే ఆ అమ్మాయి కేసు పెట్టింది. అది ఎక్కడదే? మహారాష్ట్ర కేసు, బొంబాయిలోది. నీకెందుకు? ఆమె ఇక్కడ పొలం ఉందా? నిజంగానే వస్తాయి, అన్నీ వస్తాయి. అరే రోజమ్మ, అరే అంబడి రాంబాబు, కరుణాకర్ రెడ్డి, నువ్వు అక్కడ ట్రైన్ తగలబెట్టినట్టు నువ్వు ప్రథమ నాయకుడివి. ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు అంటే ఆయన పెట్టుకున్నాడు. అసలు రెడ్డి గారికి, అసలు రెడ్డి గారి పేరు విలువ తీస్తున్నారండి వీళ్ళు. అది వాళ్ళు గమనించట్లా సామాజిక రెడ్డి సమాజ వర్గం, మీరు గమనించండి. మీరు చాలా హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మీరు గమనించి, ఇప్పుడు నా జగన్మోహన్ రెడ్డి కదండి రెడ్డి, చాలామంది రెడ్డిలు ఉన్నారు రాజకీయంగా ఎదగాండి, ముఖ్యమంత్రి కాండి, ఏ అంపహించడం లేదు. కానీ ప్రజలకు సక్రమంగా పరిపాలించే నాయకుడిని మీరు ఆరాధిస్తారని నేను కోరుకుంటున్నా.